సోదర సోదరి ప్యాసింజర్లారా, ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు, ఎయిర్ బస్ అయినా మా బస్సు ముందు తుస్సే. మీ కోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం. డీలక్స్ బస్సులో లక్స్ సుందరి. అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందను తాబును పెడదామనుకున్నాం, కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం. కండక్టర్ కలంకిత బస్సులో బావలకి అంకిత మర్దన పిల్ల ఒక్కొక్కరి టికెట్. ఎక్కడి దిగుతారు? టికెట్ ఎక్కడ కొట్టమంటారు? పెంటపాడుకి పెంటపాడుకి 4 రూపాయల టికెట్, ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి 6 రూపాయల టికెట్. ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్కౌట్ కాదు. అవును చూడు టూరిస్ట్, పెంటపాడులో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. తమ్ముడు ఎప్పుడు చూసినా పాతలు పాత పిల్లవేనా? 1వ క్లాస్ పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు? 2వ క్లాస్ కి వెళ్ళవా? 2వ ఫ్యామిలీ పెట్టవా? పెంటపాడుకొచ్చు పాడు పెంటకి. సడన్ బ్రేక్ పడితేనే గాని సమరం గుర్తురాలేదు వీడికి. మరి పాడు పెంటకెళ్ళి రిటర్న్ లో వచ్చాడు, పెంటపాడులో దిగుతానన్న మాట. వీడు టూరిస్ట్ కాదు, వరస్ట్. ఏంటిది తూళి? నువ్వు గోళి? నేను తోళి. నీ జేబు కోళి. టికెట్ తీసుకున్నానా? వెరీ గుడ్. ఇలాంటి రసుకులైన ప్యాసింజర్ ఉండబట్టే ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు. ఓకే, పెంటపాడు ఒకటి. ఎక్కండి. నరసాపురం టికెట్ ఇవ్వండి. నవ్వుతూ 40 రూపాయలు ఇట్టివ్వు. 10 రూపాయలు టికెట్ కి 40 రూపాయలా? అటు చూడు. బ్లాకా? అన్యాయం. ఈ ప్రపంచంలో ఒకటి న్యాయం జరగాలంటే ఇంకొకటి అన్యాయం జరగాల్సిందే. అందులోనూ ఇది డీలక్స్ బస్సు, లక్స్ సుందరి బస్సు. అర్జెంట్ ఇచ్చింది. అలా రా దారికి. ఇదిగో 10, ఇదిగో టికెట్. బ్లాక్ టికెట్ బుకింగ్ క్లాస్. వెళ్ళిపోండి. అయ్యా అయ్యా, అర్జెంట్ గా రావాలి. పోలే వెళ్ళాలి. టికెట్ ఇవ్వండి. టికెట్ అయితే ఈ రోజు ఇస్తాను, కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు. అలా అనకండి బాబు, లేపటిదాకా బతుకుతానో లేదు. ఈ రోజే ప్రయాణం చేయాలి. ఆ క్యూ చూసావా? వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు. ఈ క్యూ చూసావా? వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ వచ్చిన వాళ్ళు. సీట్లు లేవు, వెళ్ళు బాబు. సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర బస్సు కింద పడి చచ్చిపోతాను. ఈ బస్సు కింద పడి చచ్చిపోనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది. మీరు వెళ్ళి అనుకోండి. మీ టైం రాగానే మీకు చెప్పకుండానే నేను వెళ్ళి వచ్చేస్తాను. ఈ పాపత్సం మీరే నెత్తిన పెట్టుకుని ఊరేగండి. అసలు లేడీ కండక్టర్ అని పెట్టమని మీ గారు చెప్పారు? ఈ బస్సు మా నాన్నగారి పేరు మీద నడుపుతున్నాను. ఆయన పేరు చెడగొట్టేలా ఉన్నా. మిమ్మల్ని నమ్ముకో లాభం లేదు. ఈ బస్ కంపెనీని ఎలా పైకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఇదిగో బాబు, ఒక్క నిమిషం. మేము సూర్యపట్నం నుంచి వచ్చాం. కలెక్టర్ గారిని కలిసి ఈ పిటిషన్ ఇవ్వాలి. ఇంతమంది వెళ్ళడం కుదరదండి, ఎవరో ఇద్దరే వెళ్ళాలి. అయినా ఇప్పుడు ఆవిడ చాలా ముఖ్యమైన డిస్కషన్లో ఉన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారని చెప్పండి. సరే, ఓ స్లిప్ ఏదో రాసివ్వండి. పొలిటికల్ ప్రెషర్ని మీరు కేర్ చేయాల్సిన పని లేదు. మనకి లా అండ్ ఆర్డర్ ముఖ్యం. గూండాయిజం మీద మీరు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఇట్స్ ఎ బర్నింగ్ ప్రాబ్లం. వి షుడ్ డు సంథింగ్ అబౌట్ దిస్. మేడం, సూర్యపట్నం కోసం ఎవరో రైతులు వచ్చారు. మీకేదో పిటిషన్ ఇవ్వాలట. వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే మేడం. శంకరయ్య. మేడం, వాళ్ళని వెంటనే లోపల పంపించు. అలాగే మేడం. మీరు 10 నిమిషాలు వెయిట్ చేయండి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత పిలుస్తాను. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. 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 కూర్చోండి.
మండలానికి సాగర్ డ్యామ్ నుంచి నీళ్లు వదలమని పిటిషన్ ఇచ్చారు. మీరు కూర్చోవచ్చు. మీ ఏరియా కొదలాల్సిన నీటిని మేము ఆల్రెడీ వదిలేసాం కదా. హలో, నేను లాయర్ సుమిత్రని మాట్లాడుతున్నాను. రేపు 15th మా వెడ్డింగ్ డే. మీరు మీ వారిని తీసుకొని తప్పకుండా రావాలి. ఐఎమ్ సారీ, ఆ రోజు మా మావగారి పుట్టినరోజు. నేను మా వారు గుడికి వెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించాలి. నాకు రావడం కుదరదు. ఇట్స్ ఓకే. హౌ ఇస్ యువర్ సన్? మా అబ్బాయా? హీస్ వెరీ ఫైన్. వాడి దచ్చు వాళ్ళ తాతయ్య పోలికే. రూపంలో కానీ గుణంలో కానీ వాళ్ళ తాతయ్య గారికి ఏమాత్రం తీసిపోడు. కొంచెం ముఖ్యమైన వాళ్ళు వచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీ విషయం గురించి డివిజనల్ ఇంజనీర్తోనూ మినిస్టర్ గారితోనూ కన్సల్ట్ చేస్తాను. తప్పకుండా మీకు ఫేవర్గా చేస్తాను. ఓకే, నమస్కారం. ఏదేమైనా కలెక్టర్ గారు చాలా తెలివైన వారయ్యా. అటు అధికారాన్ని ఇటు మమకారాన్ని ఒకేసారి చూపించారు. నేనన్నీ గమనిస్తూనే ఉన్నానయ్యా. జిల్లా కలెక్టర్గా హుందాగా నడుచుకున్నారు. మీ కోడలుగా కాళ్ళకు నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకున్నారు. నేను గౌరవించే వెలకట్లేని ఆస్తి మీరుండగా ఈ ఆస్తులన్నీ నాకెందుకు? వెళ్ళి దిక్కుమాలి బతుపత్రండా. ఈ సంవత్సరం మన స్కూల్ని జూనియర్ కాలేజ్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో, అరేరే, నువ్వు రావడం గమనించలేదు బాబు, పొరపాటున పడింది. పర్వాలేదండి, ఎవడైనా కావాలని ఇంకో మీద జల్లారు కదా. మీరేం ఫీల్ కావద్దు.